లోకాన్ని విడిచివెళ్లిన తండ్రిపై మమకారంతో ఆయన ఎప్పుడూ కళ్ళ ముందే కదలాడే విధంగా కుమారుడు ఆయన విగ్రహాన్ని తయారు చేయించుకొని తన ఇంటి ముందు పెట్టించుకోవడం అందరినీ ఆకర్షిస్తుంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిల్ల గ్రామంలో తాడూరి లక్ష్మణ్ తన షాప్ ఎదుట తన తండ్రి తాడూరి కొమరయ్య జ్ఞాపకార్థం విగ్రహం ఏర్పాటు చేసుకున్నాడు. నమస్కారం అండి, నా పేరు తాడూరి లక్ష్మణ్, గ్రామం పందిల్ల. నేను మా తండ్రి గారికి శిష్యులు తాడూరి కొమరయ్య గారి జ్ఞాపకార్థం ఈ విగ్రహాన్ని చేయించుకున్నాను. పూర్తిగా 100% ఆయన అవతారాన్ని పూర్తిగా కూలిన విధంగా తయారు చేసిండు. దీంట్లో ఆయన పనితనం ఉట్టిపడుతుంది, అందరూ కూడా ప్రశంసించారు. గ్రామ పెద్దలు కూడా అన్ని విధాలుగా చాలామంది కూడా రియల్గా మనిషి కూర్చున్నాడా అనే ఉద్దేశంతో ఉట్టిపడే విధంగా కళ ఉన్నది. దీనికి అతను 70,000 ఛార్జ్ చేసుకున్నాడు. నేను 2020లో ఈ విగ్రహాన్ని ఆయన ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా తయారు చేసుకున్నాను. అప్పుడు నాకు ఈ ఖర్చు వచ్చింది. దీన్ని ఇన్ని రోజుల నుంచి ప్రతిష్ఠించిన అందరు కూడా దీన్ని ఆదర్శవంతంగా మంచి పని చేసినామని ప్రశంసించారు. దీనికి నా తండ్రికి నేను ఇస్తున్న నివాళి. ఆయన జ్ఞాపకార్థం నేను సదా ఆయన గురించి ఉంటాను. డైలీ ఆయన విగ్రహాన్ని శుద్ధి చేయడము, ఆయన గురించి నేను స్మరించుకునే ఒక అవకాశం నాకు నా వద్ద ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడం వల్ల జరిగింది. దీనికి ఆ దేవుడు నాకు మంచి ఉద్దేశం కల్పించడం. ఈ విగ్రహం నా వెంటే ఉండడం వలన, నా షాప్ ముందు ఉండడం వలన మా తండ్రి గారు మాకందరికీ రక్షకుడిగా ఉన్నట్టు, మా అందరిలో ఉన్నట్టే మాకు ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు కూడా మా తండ్రి గారిని పూజించుకోవడం, ఏదైనా బయటికి వెళ్ళాలనుకుంటే కూడా మా తండ్రి గారికి దండం పెట్టుకుని వెళ్ళడం వల్ల అన్ని విధాల ఒక రకమైనటువంటి ఆయన ఆశీర్వాదము, ఆయన ఆత్మ, ఆయనే మా ఎంబడి ఉన్నట్టు ఫీలింగ్ మేము అనుభూతి చెందుతున్నాం. ఇది అంతా అది ఆయన ఆశీస్సు. ఇక్కడ అంబేద్కర్ విగ్రహాలు కానీ, ఇక చనిపోయిన వారి ఇట్లా నాలాగే ఆత్మీయులు వాళ్ళ జ్ఞాపకార్థాల కోసం విగ్రహాలు తయారు చేయించుకోవడానికి మా సత్యనారాయణ మా అన్న కొడుకు దగ్గరికి వచ్చి విగ్రహాలు చేయించుకొని చాలామంది వెళ్తున్నారు. ఇక్కడ కూడా విగ్రహాలు ఉన్నాయి. మీరెవరైనా కావాలి, పనితనము కళాతనము ఉట్టిపడే విధంగా అతను చేస్తుండ్రు. అతన్ని గురించి మీరు ఎవరైనా కావాలనుకునే వాళ్ళు పందిలో ఇక్కడికి రావచ్చు. వచ్చి అతన్ని కనుక్కొని మీరు మీకు తగిన విధంగా చేయించుకోవచ్చు. అన్ని విధాలా శ్రేయస్కరంగా ఉంటుంది. మేమైతే సంతృప్తి చెందినాం. గ్రామ ప్రజలు కూడా కళ ఆయన కళతనాన్ని ఉట్టిపడ్డ విధంగా ఉన్నదని ప్రశంసించడం జరిగింది. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మండల వ్యాప్తంగా 5 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగిందని వెల్లడించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగిందని వెల్లడించారు. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాసే విధంగా పరీక్షా కేంద్రాల్లో లైటింగ్, ఫ్యాన్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థులు అస్వస్థతకు గురైతే వెంటనే చికిత్స అందించేందుకు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. మరి పరీక్షలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి సీటింగ్ అరేంజ్మెంట్ చేసి ప్రతి రూమ్లో కూడా ఫ్యాన్లు, లైటింగు ఉండేటట్టు కూడా అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. వాటితో పాటు బేసిక్ ఫెసిలిటీస్, వాటరు, త్రాగునీటి సమస్య కూడా ఎలాంటిది లేకుండా త్రాగునీరు కూడా అందుబాటులో ఉంది. టాయిలెట్స్ కూడా క్లీన్ చేయించడం జరిగింది. మరి విద్యార్థులు కూడా ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మరి పరీక్ష రాయాల్సిందిగా సూచిస్తున్నాం. మా సెంటర్కు సంబంధించి ZPHS బయాస్ మెజారిటీ మొత్తం 180 మంది విద్యార్థులు అలర్ట్ కావడం జరిగింది. వారికి గాను మేము వారిని 8 హాళ్ళలో మరి సీటింగ్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఈ 180 మంది విద్యార్థుల్లో 85 మంది బాలికలు, 95 మంది బాలురు, 65 మంది తెలుగు మీడియం విద్యార్థులు, 115 మంది ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు అలర్ట్ కావడం జరిగింది. వారు మరి ఎలాంటి ఇబ్బందులకు లోను కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి. ఎలా ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే మరి నా దృష్టికి తీసుకురావాల్సిందిగా ఈ సందర్భంగా మరి విద్యార్థులకు తెలియజేస్తూ మరి ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు భేటీ అయ్యారు. ఈ అరుదైన కలయికను దావూద్ వేదికైంది. ఈ సందర్భంగా నేతలిద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్తో గొప్ప సమావేశం జరిగిందంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే నేతలిద్దరూ ఏ అంశాలపై చర్చించారన్న విషయం తెలియరాలేదు.
దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా ఏపీ సీఎం వైఎస్ జగన్ తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా నా సోదరుడు సీఎం జగన్తో గొప్ప సమావేశం జరిగిందంటూ మంత్రి కేటీఆర్ ఫోటోలను ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ దిశానిర్దేశం, మంత్రి హరీష్ రావు పనితనంతో రాష్ట్రం ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైద్య రంగం అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో 2.14 కోట్ల విలువైన కొత్త సిటీ స్కాన్ ని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్య వినయ్ భాస్కర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిటీ స్కాన్, మిషన్ పనితీరు తదితర వివరాలపై సూపరింటెండెంట్ టెక్నీషియన్స్ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం వరంగల్లో హెల్త్ హబ్ను ప్రకటించిందని, హైదరాబాద్ తర్వాత ఆ స్థాయి వైద్య సదుపాయాలు వరంగల్లో ఏర్పాటవుతున్నాయని అన్నారు. ఈ సేవలను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. కరోనా సమయంలో ఎంజీఎం వైద్యులు, సిబ్బంది చేసిన సేవలు మరవలేనివని, అదే తరహాలో ఇక్కడ వైద్య సేవలు నిరంతరం అందాలని ప్రజలతో పాటు ప్రభుత్వం కోరుకుంటుందని చెప్పారు. అందుకు తగ్గట్టుగా ఎంజీఎం డాక్టర్లు, సిబ్బంది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని, అందుకే ఎంజీఎంలు అత్యవసర ఇతర సదుపాయాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యవసర విభాగాల్లో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ ద్వారా అత్యవసర చికిత్సలు అందించేందుకు వీలవుతుందన్నారు. ఇప్పటికే ఆసుపత్రిలో ఎన్నో అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, కలెక్టర్ గోపి తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో జీవశాస్త్రాలు, ఔషధ రంగం మరింతగా విస్తరించాలంటే నూతన ఆవిష్కరణలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. భవిష్యత్తులో మందుల ఆవిష్కరణ డిజిటల్ డ్రగ్ డిస్కవరీ వైపు సాగుతుందని, ఐటీ ఫార్మాను కలిసి పనిచేయాలని పేర్కొన్నారు. మందుల ఆవిష్కరణ డిజిటల్ డ్రగ్ డిస్కవరీ వైపు సాగుతుందని, ఐటీ ఫార్మా రంగాలు కలిసి పనిచేయాలని పేర్కొన్నారు. దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక సందర్భంగా తెలంగాణ ఆర్ఎండ్డి ఇన్నోవేషన్ హాట్స్పాట్ ఆఫ్ ఏషియా అనే అంశంపై సోమవారం నిర్వహించిన బృంద చర్చల్లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక సందర్భంగా తెలంగాణ ఆర్ఎండ్డి ఇన్నోవేషన్ హాట్స్పాట్ ఆఫ్ ఏషియా అనే అంశంపై సోమవారం నిర్వహించిన బృందం చర్చల్లో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సొమ్మును తీసుకుపోయి ఇతర రాష్ట్ర రైతులకు పరిహారం కింద చెల్లించడాన్ని నిరసిస్తూ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బుర్ర రాములు, రాకేష్, ఎంపీటీసీ గుండెల శ్రీనివాస్, పట్న అధ్యక్షులు గజ్జల రాజు, దీటి నర్సింహులు, ఎన్ఎస్యుఐ రాకేష్, బాను తలారి నర్సయ్య, రాజిరెడ్డి రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి ముఖ్యమంత్రియా, లేకపోతే చింతమడకకు పైసలు ఇచ్చినందుకు చింతమడక సర్పంచ్వా అని చెప్పి ప్రజలందరూ ముక్కున ఏలేసుకునే పరిస్థితి వచ్చింది. మరి అవ్వ కన్నం పెట్టనోడు చిన్నవ్వ గాజులు దొడిగిండట. ఇలాగనే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులను మర్చిపోయి నువ్వు పంజాబ్లో చెక్కులు వంచడం ఇంతవరకు సమంజసం? నీ అయ్య సంపాదించిన సొమ్ము అనుకుంటున్నావా, నీ అవ్వ సంపాదించిన సొమ్ము అనుకుంటున్నావా? కేసీఆర్ కబర్దార్, ఇక్కడ రైతులు ఒక కుప్పల మీద కళ్ళ కళ్ళాల మీద కుప్పల మీద చనిపోయి ఉంటే ఒక్క రైతును పరామర్శించిన పాపనవ్వలేదు. నేను ఢిల్లీలో జంతర్ మంతర్లా మొత్తం పుడతా అని చెప్పి జంతర్ మంతర్లా నువ్వు ధర్నా చేస్తే అయింది ఏం లేదు. మళ్ళీ తెల్లారి ఆయత నల్లముఖం వేసుకొని వచ్చి ఈ రైతులు మమ్మల్ని అంతర్రపై ఎక్కడ కూడా తిరగనియరని చెప్పి భయపడి మళ్ళీ వడ్లు కొంటున్నా అని చెప్పి నువ్వే అనౌన్స్ చేసినావు. ఆ వడ్లు వరిధాన్యం వేయనల్ల పరిస్థితి ఏందో ఇప్పటి వరకు చెప్పలే. నీ యొక్క ఆస్తులను కాపాడుకోవడానికి నీ కేసీఆర్ నువ్వు, నీ కేటీఆర్ నీ కొడుకు మా ఆస్తులను కాపాడుకోవడానికి బినామీలుగా అమెరికా పోయి ఇక్కడక్కడ దేశాలు ఏ దేశాలలో మీరు పైసలు దాచిపెట్టి ఖర్చుకుంటున్నారో తెలుస్తలేదు. రాష్ట్రంలో చనిపోయినటువంటి రైతులకు 700 కుటుంబాలకు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 3 లక్షల చొప్పున పరిహారం అందిస్తా అని పోయిండు. మరి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. నీ నీ పార్టీ సొమ్ము, నీ అబ్బ సొమ్ము అయితే దానం ధర్మం చేసుకోగాని ఇక్కడ తెలంగాణ ప్రజలు పన్నుల రూపాయన వస్తున్నటువంటి ఆదాయాన్ని తీసుకుపోయి పక్క రాష్ట్రంలో ఇవ్వడం ఏంటని మేము ప్రశ్నిస్తున్నాం.
ఇక్కడ రైతాంగం చనిపోతే పట్టించుకున్న పాపన లేదు, విద్యార్థులు మూల్యాంకంలో 20 మంది ఇంటర్ విద్యార్థులు చనిపోతే వాళ్ళని పట్టించుకున్న పాపన లేదు, ఇయల 1200 మంది విద్యార్థుల త్యాగాల మీద కుర్చీ చేసుకొని కూసుండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దోసుకుంటూ మొత్తం డబ్బు మొత్తం దోసుకుంటున్నాం. ఈ విధంగా నీకు ఇష్టం వచ్చినట్టుగా ఖజానాను ఖాళీ చేసి రాష్ట్ర ప్రజలపై అప్పుల మోతను మోపిస్తున్నావు. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, నువ్వు వెంటనే ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవద్దు, లేకుంటే మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండో ఆ ఆకాంక్షలను విఫలం చేసే విధంగా కేసీఆర్ గారి పాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. 1200 మంది అమరులు ప్రాణత్యాగం వల్ల వచ్చిన తెలంగాణ మీద గుర్తు చేసుకొని కూర్చున్న కేసీఆర్ తెలంగాణ అమర వీరులకు కనీసం ఒక్క రూపాయనను ఇచ్చినవారని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. కల్లాలలో వరి కుప్పల మీద రైతులు మరణిస్తే కనీసం ఆ కుటుంబాలను ఓదార్చిన పాపన పోలేదు నువ్వు నీ ప్రభుత్వం. అదేవిధంగా మీ అధికారిక లెక్కల ప్రకారం 88,000 మంది రైతులు మరణిస్తే కనీసం